ఈ వారపు రాశి ఫలాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు మీరు ఫస్ట్ మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మేషరాశి, ముఖ్యుల ఆరోగ్యం మిమ్మలను నిరాశపరుస్తుంది. అనుకోని ఖర్చులు, ఇతరత్ర సమస్యల పట్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఉద్యోగస్తులు శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్ఫూర్తిస్తుంది. వృషభ రాశి, సంఘంలో గుర్తింపు గౌరవం పొందుతారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసులుకుంటారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి వంటివి అధికం. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఉద్యోగస్తులు తోటివారితో విందులు వినోదాల్లో పాల్గొంటారు. మిథునం, పత్రికా ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. కొత్త ప్రదేశంలో ఆహారం నీరు మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఎదుటి వారితో ముక్త సరిగా సంభాషిస్తారు. ఒక వ్యవహారం నిమిత్తం అకస్మాత్తుగా ప్రయాణం చేయవలసి ఉంటుంది. దైవ సేవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కర్కాటకం, బంధువుల కోసం మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. హామీలు మధ్యవర్తిత్వాలు వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. మీపై చెప్పుడు మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. సింహరాశి, రాబడికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఎదుటి వారిని మీ వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. స్వర్ణకారులు, వ్యాపారులకు, పనివారులతో చికాకులు తప్పవు. మీ మంచి కోరుకునే వారు కంటే మీ చెడును కోరుకునేవారే ఎక్కువగా ఉన్నారు. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. కన్యరాశి, ఈ రాశి వారికి రాజకీయ న్యాయకులకు ప్రయాణాల్లో మెలకువ అవసరం. పనులు అనుకోకుండా పూర్తి చేస్తారు. వస్త్ర వ్యాపారాలు, పనివారులను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. కొబ్బరి, పండ్లు, పూలు, కాయగూరలు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్త్రీలకు ఆభరణాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. తులారాశి, ఆపరేషన్లు చేయనప్పుడు వైద్యులకు ఏకాగ్రత మెలకువ అవసరం. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థినులకు కొత్త పరిచయాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. వృశ్చికం, రావాల్సిన పత్రాలు రసీదులు చేతికందుతాయి. సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు లభిస్తాయి. వృధా ఖర్చులు అధికంగా ఉంటాయి. గతంలో పోల్చుకుంటే ప్రస్తుత ఆర్థిక స్థితి కొంత మెరుగుపడుతుంది. మీ బలహీనతలు అలవాట్లు అదుపులో ఉంచుకోవడం మంచిది. ధనస్సు రాశి, ఈ రాశి వారికి ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు గుర్తింపు రాణింపు లభిస్తుంది. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు. ఏ విషయంలో ఇతరులపై ఆధారపడక స్వయం కృషిని నమ్ముకోవడం మంచిది. మకర రాశి, బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందులు, ఆల్కహాల్ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. స్వీయ సంపాదన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. రుణ విదేశీయాన యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. కుంభరాశి, ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికం. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలకు సంబంధించిన సమాచారం అందుతుంది. పత్రికా వార్తా సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. దైవ సేవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కీలకమైన విషయాలు మీరే సమీక్షించుకోవడం మంచిది. మీనరాశి, మీ సంతానం ఉన్నత విద్యల గురించి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు చేపట్టే ఆస్కారముంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాలలో క్రమేణా నిలదొక్కుంటారు. అనుకోని ఖర్చులు, తప్పనిసరి చెల్లింపుల వల్ల స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వారపు రాశి ఫలాలను మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.